చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ భార్య గారు కోడలు గారు దానికి బయటనే ఒక టీడీపీ క్యాంప్ ఏర్పాటు చేశారు కొంచెం దగ్గరలో. అక్కడ నుండే ఫుడ్ మందులు అండ్ వాళ్ళని కలిసి వచ్చే వాళ్ళు సంఘీ భావాలతో అదంతా బిజీ బిజీగా ఉంటూ ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా నిరసన ప్రదర్శన లాంటివి పిలిపించినా కూడా వాళ్ళు అక్కడ నుంచి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. లైట్లు ఆరపేసినా గండ కొట్టినా మూత మోగించినా చేతులకు ఏమంటారు సంఖ్యలని పేరు కానీ అన్నీ చుట్టినారు. తాళ్ళు రిబ్బన్లు బట్టలు అన్నీ చుట్టుకొని నిలబడ్డారు. సరే ఏదో ఒకటి కానీ అండి, అటువంటి కార్యక్రమానికి పిలిపించిన ఈ ఒక్క సంఖ్యల కార్యక్రమానికేమో భువనేశ్వరి మేడం గారేమో రాజమండ్రిలోనే ఉండిస్తే బ్రాహ్మణి గారు వాళ్ళ భర్త నారా లోకేష్తో కలిసి హైదరాబాద్ తన నివాసంలో ఇచ్చారు. ఇది పక్కన పెడితే మిగతా అవన్నీ రాజమండ్రి నుంచే చేశారు. అండ్ వాళ్ళకి సంఘీభావం ప్రకటించే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు వస్తున్నారు, ఇదంతా ఓకే. అయితే ఈ నిరసన ప్రదర్శనలో కానీ ఈ సంఘీభావాల్లో కానీ ప్రధానంగా బాలకృష్ణ గారు కానీ వాళ్ళ భార్య గారు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కనిపించట్లేదు. ఒక్కసారి వాళ్ళ భార్య గారేమో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో హైదరాబాద్లో ఏదో కార్యక్రమంలో కాసేపు కూర్చున్నట్టున్నారు, మిగతా ఎక్కడా లేరు. వెళ్ళి రాజమండ్రి కెళ్ళి భువనేశ్వరి గారిని కానీ లేకుండా వాళ్ళ కూతురు బ్రాహ్మణి గారిని కానీ అక్కడికి పోయి పరామర్శించింది లేదు, అక్కడికి వెళ్ళలేదు. ఒక్క కార్యక్రమంలో కూడా బాలకృష్ణ కూడా పాల్గొనలేదు. నిరసన ప్రదర్శనలు లేవు, ఏం లేవు. పార్టీ అభిమానుల దగ్గరికి నేనే వస్తున్నా అని చెప్పి ఘనంగా ప్రకటించారు. ఆ ప్రకటన గాలికి ఎగిరిపోయింది. మేమంతా ఉంటాం అని చెప్పి అన్నారు. ఎక్కడ ఒక కార్యక్రమంలో లేడు, ఎక్కడ లేరు, ఎక్కడ కనిపిస్తలేరు కూడా. అండ్ వీటన్నిటికీ కారణం బాలకృష్ణ గారు పార్టీలో యాక్టివ్ అవ్వడం, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు నచ్చలేదని, దానికే బాలకృష్ణ కలత చెందారను, బాలకృష్ణ అలిగినాడను. సో ఒక రకమైన అసంతృప్తితోటే ఈ కార్యక్రమాలకన్నీ దూరంగా ఉంటూ వస్తున్నారని చెప్పి కొన్ని ప్రధాన ఛానల్ అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారాంతపు పలుకుల ఛానల్ అయితే బాలకృష్ణను కవరేజ్ చేయదు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఏవో ఆటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయట దాని యజమానికి బాలకృష్ణకు. బాలకృష్ణ అయితే దాని యజమానికి ఒకసారి వార్నింగ్ ఇచ్చారట, అందుకని అప్పటి నుంచి బాలకృష్ణ గారి ప్రెస్ మీట్ ఉండదు. ఆ తెలుగుదేశం పార్టీ వారాంత పలుకులు వాళ్ళదేగా, దాంట్లో పత్రికల్లో ఉంది, టీవీలోనే ఉండదు, బాలకృష్ణకి సంబంధించిన న్యూసే ఉండదు. ఆయన ఏం ప్రకటన చేసినా వాళ్ళు పట్టించుకోరు. చెప్పాను ఇద్దరికి దీని ఎండికి కావాల్సింది టన్ను టన్నుల ఏమంటారు ఏదో ఒక పేరు పెట్టుకుని అది ఉంటుంది, బాలకృష్ణకు ఉంటుంది. ఇద్దరి మధ్య అక్కడ ఎక్కడ ఇంకో క్లాష్ అయిందో తెలియదు. సో అంటే వేరే ఛానళ్ళు కూడా ప్రధానంగా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇదే విషయాన్ని. నేను ఒక పోస్ట్ కూడా చూసాను, డైపర్లు వేసుకున్నటువంటి పిల్లలు రాజశేఖర రెడ్డి గారి మాంసపు ముద్దల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి మాంసపు ముద్దల గురించి మాట్లాడుతూ ఉంటే డైపర్లు వేసుకున్న పిల్లలు ఐసీయూలోనే 88 ఏళ్ళ బామ్మతోటి చేతులకు బేడీలు వేయించి ఇలా అని చెప్పి నిలబెడుతూ ఉంటే, మరి వాళ్ళ అక్కగారు రాజమండ్రిలో ఉంటే ఇదంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే, వాళ్ళ అక్కగారు అంటే బ్రాహ్మణి గారు, వాళ్ళ తమ్ముడు అంటే బాలకృష్ణ గారి కొడుకు మోక్షాజ్ఞ, మరి ఒక్కరోజు కూడా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి సంఘీభావం ఎందుకు ప్రకటించలేదు, ఎక్కడ ఏ కార్యక్రమంలో లేడు. ఆయనేమో సినిమా షూటింగ్లో ప్రమోషన్లలో వాళ్ళ నాన్నగారి ప్రమోషన్ ఈవెంట్లలో కనిపిస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు ఈ కార్యక్రమాల్లో కనీసం ఎందుకు పాల్గొంటలేరు, వాళ్ళ రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పి ఎవరైనా అంటారా. మరి డైపర్లు వేసుకున్న పిల్లలు ఏమైనా కనుక లైవ్ పాలిటిక్స్ చేస్తున్నారా, 88 ఏళ్ళ బామ్మ ఇట్లా కట్టుకుని ఆమె ఏమైనా లైవ్ పాలిటిక్స్ చేస్తూ ఉందా, 88 ఏళ్ళ బామ్మ ఐసీలో ఉండి ఇట్లా, ఇటువంటివన్నీ తీసి చెప్తూ ఉన్నారు. అండ్ బాలకృష్ణ గారిని తెలంగాణకి పరిమితం కమ్మన్నారు అని, అది బాలకృష్ణకి పెద్ద ఇష్టం లేదు అని రకరకాల కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. అండ్ మరి తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కూడా అన్నారు 80 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 80 చోట్ల కూడా బాలకృష్ణ ప్రచారం చేస్తాడని చెప్పి ఆయన అన్నారు. ఆ 80 చోట్ల బాలకృష్ణ ఎక్కడ ప్రచారం చేస్తాడు, నువ్వు పక్క షూటింగ్లు అవి ఉన్నాయి కానీ ఆయన ఏదో ఫ్లోలో అన్నారు. అంటే దాని ఉద్దేశం తెలంగాణకి బాలకృష్ణ పూర్తిగా పరిమితం అవుతారు అని. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే బాలకృష్ణ రావడం చంద్రబాబు గారి కుటుంబానికి ఇష్టం లేదా, అందుకే తెలంగాణకి పరిమితం కమ్మంటున్నారా. లేదు అంటే హిందూపురం సీటు మీద ఏమైనా కనుక లోకేష్ కన్నేశారా, బాలకృష్ణకి అది నచ్చట్లేదా,
బాలకృష్ణ హిందూపురం వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేరా? ఇటువంటి చాలా ప్రశ్నలను కొన్ని మీడియా సంస్థలు లేవనెత్తుతూ ఉన్నాయి. మరి కారణం ఏంటో? నిజంగానే మనస్పర్ధలో చిన్న చిన్న అలకలు ఉన్నాయా? అందుకే వీళ్ళెవరు పార్టిసిపేట్ చేయట్లేదా? లేకుంటే అటువంటివి ఏమీ లేవా? ఏమో, ఏ ఊహను కొట్టేయలేవు, ఏ ఊహను కూడా అన్నావు పక్కా నిజమని చెప్పలే, వాటిని కొట్టిపడేసే పరిస్థితి కూడా ఉండదు. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి ఏవైతే ఉన్నాయో, కొన్ని కొన్ని కార్యక్రమాలకు వీళ్ళు దూరంగా ఉండడం, అదైతే నిజం. ఆ నిజానికి కారణం ఏంటి అనేది మళ్ళీ వీళ్ళు ఎవరో ఒకరు స్పందిస్తే అప్పుడు కాస్త క్లారిటీ వస్తుంది.